ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు యశాగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు తన పోలికలో తన స్వరూపములో నరులను సృష్టించాడు వారు ఫలించాలని ఆశీర్వదించబడాలని సమస్తమును ఏలాలని ఆయన ఆశించాడు కానీ మనిషి దేవునికి అవిధేయుడై తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాన్ని శాపాన్ని భయాన్ని కొని తెచ్చుకున్నాడు చివరికి తనను సృష్టించిన దేవుణ్ణే విడిచి సృష్టిని ఆరాధిస్తూ ఆత్మీయ అంధత్వముతో మొత్తబడ్డాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయ దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గనపరుచుడి అని ప్రియులారా మనము దారి తప్పిపోయినప్పటికీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఇంకనో మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు రెండు చేతులు చాచి ఆయన చెంతకు చేరమని మనలను పిలుస్తూనే ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని ప్రియులారా మనం ఇంకనూ నశించకుండా ఉన్నామంటే మనము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపనేనని దేవుని యొక్క దయనేనని మనము జ్ఞాపకముంచుకోవాలి మనము చేసిన తప్పులను మనము చేసిన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరగడానికి ఇదే మంచి సమయమని రక్షణ పొందుటకు ఇదే అనుకూల సమయమని గుర్తించి ఇకనైనా మన మనస్సును మార్చుకోవడానికి ఇష్టపడవలసిన వారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఏ భేదమునూ లేదు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేస్సునందలు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏస్తునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై యుడుటకు ఆయన అలాగు చేసెను అని సహోదరి సహోదరులారా మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమిస్తూ విడువక మా కృప చూపుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీ విచ్చే రక్షణను పొందుకొని నీ సొత్తైన ప్రజలముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవాశించిన రీతిగా ఈ లోకములో జీవిస్తూ నీ స్వారూప్యములోకి మేము మారుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్